మన ఆడపిల్లలకు పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేయబోతున్నాం. వాళ్ళంతా విధి వంచితులు, మానవ మృగాల దాడిలో చితికిపోయారు. వాళ్లకు ప్రజ్వల సంస్థ తల్లిలా ఒడిన చేర్చుకుంది, వారికి మరో జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రజ్వలకే పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ అభాగ్యులంతా మళ్లీ రోడ్డున పడే ప్రమాదం వచ్చింది. కష్టం చెప్పుకుందామంటే వీళ్ళకి పుట్టిల్లు లేదు, ఆదుకునే కాపాడే అన్న లేడు, ఆదరించే నాన్న లేడు. మనసున్న మహారాజులందరూ ఈరోజు స్పందించాలి, ప్రజ్వలను నిలబెట్టాలి. అందుకే సాక్షి ప్రయత్నం, సాక్షి లైఫ్ లైన్లో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ముందు కథనాన్ని చూడండి. వీళ్లంతా మాజీ సెక్స్ వర్కర్ల పిల్లలు, మనుషుల అక్రమ రవాణా బాధితులు. అంగడి సరుకుల్లా డబ్బు కోసం ఎవరో ఒకరు, కొన్నిసార్లు సొంత కుటుంబీకులు కూడా అమ్మేసిన అభాగ్యులు. వీరందరినీ హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సునీత కృష్ణ నిర్వహిస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అక్కున చేర్చుకుంది. వీరితో పాటు మరో 15,000 మందికి ఆ సంస్థ గూడు కల్పిస్తోంది. ఒక మంచి కుటుంబంలో అందే ఆప్యాయత అనురాగాలను వారికి చవిచూపిస్తోంది. తమ పాత జీవితంలోని చేదు అనుభవాలను, నాటి భయానక గాథలను మరిచిపోయి సుఖ సంతోషాలతో కూడిన సరికొత్త జీవితాన్ని ఇచ్చింది ప్రజ్వల. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. ఓవైపు అభాగ్యులను ఆదరిస్తూనే మరోవైపు షేమ్ ద రేపిస్ట్ పేరుతో సునీత కృష్ణన్ గత ఫిబ్రవరిలో గలమెత్తారు. యూట్యూబ్ లో ప్రచారం అవుతున్న 9 గ్యాంగ్ రేప్ వీడియోలను ఎడిట్ చేసి దోషుల్ని గుర్తించాల్సిందిగా వీక్షకుల్ని కోరారు. వీడియోలో నిందితులని స్పష్టంగా గుర్తించే అవకాశం ఉన్నా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ కోర్టుకెళ్లారు. దాంతో సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఓ నిందితుడిని సిబిఐ అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించింది. రేపిస్టులపై పోరాడుతున్న సునీత కృష్ణన్ స్వయంగా తాను కూడా ఒకప్పుడు బాధితురాలే. 15 వయస్సులో ఉండగా ఆమెపై 8 సామూహిక అత్యాచారం చేశారు. ఆ సంఘటన అనంతరం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి తన వంటి బాధితులకు ఆమె అండగా నిలుస్తున్నారు. నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ నేను 15 ఉన్న టైంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఫస్ట్ టైం లైంగిక వేధింపు అంటే ఏంటి, లైంగిక నేరం అంటే ఏంటి, దాంట్లో గురిపడిన మనుషులన్న సమాజం ఎలాగ చూస్తుంది, సొంత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాగ చూస్తారు అది నేను సొంతంగా అనుభవించిన అక్కడ నాకు ఒక ఇది వచ్చింది. నా జీవితంలో ఇంకా ముందు నేను ఏమైనా చేయాలంటే, నా శ్వాసం కానీ నా లైఫ్ నేను ఎక్కడైనా పెట్టాలంటే ఇట్ హ్యాస్ టు బీ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. లైంగిక వేధింపు అంటే ఒక వాస్ట్ ఏరియా అనుకోండి. ఒక రేప్కి గురిపడవచ్చు, గ్యాంగ్ రేప్కి గురిపడవచ్చు, బట్ దాంట్లో ది మోస్ట్ వర్స్ట్ ఫామ్ అంటే వర్స్ట్ అంటే దానికైనా మనిషి అవకాశ ఉల్లంఘనం దానికైనా వర్స్ట్ ఏం లేదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ కాదు, రోజుకి వేల అట్లాంటి ఇన్సిడెంట్కి మనం సైలెంట్గా చూసి ఒక హోల్ సెట్ ఆఫ్ అమ్మాయిల ఆడవాళ్ళ సమాజం నుంచి దూరం చేసి పెట్టుకోవడము, వాళ్ళ గురించి నేను ఏదైనా చేయాలా అని. ఇన్నాళ్ళు వాళ్లకు కాస్తంత నీడనిచ్చిన గూడు ఇప్పుడు లేదు. ఆ చిన్నారులను కాపాడుతూ వస్తున్న బొమ్మరిల్లు ఇక లేదు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి తగిన సమయం కూడా లేదు. ఓ ప్రైవేటు వ్యక్తుల స్థలంలో ఇన్నాళ్ళు నిర్వహిస్తూ వస్తున్న ప్రజ్వల సంస్థ ఇప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రజ్వల కోసం సొంతంగా ఒక గూడు కట్టుకోవాల్సిన సమయం వచ్చింది. చాలాసారి నాకు ఏమనిపించింది అంటే ఈ అమ్మాయిలను బాగా చేయడం అన్ని నా రెస్పాన్సిబిలిటీ, నా సమాజంకి ఇంకా వేరే స్టేక్ హోల్డర్స్కి ఏం రెస్పాన్సిబిలిటీ లేదా. ఇప్పుడు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క హోమ్ లేదు గవర్నమెంట్ నడిపించేది. నెలకి 65 మంది అమ్మాయిలు రెస్క్యూ అవుతున్నారు మా దగ్గర పెట్టుకోవడానికి, అంటే వేరే హోమ్స్ గురించి అంటే. బట్ టిల్ నౌ దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ హోమ్ రన్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు ఏం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం? సో వీళ్ళ మార్పు తీసుకురావడానికి, వీళ్ళ సామాజిక బదులు తీసుకురావడం ఒక్కటే ప్రజల రెస్పాన్సిబిలిటీనా, ఆర్ ఇస్ ఇట్ ఆల్ ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ? ఆ ఒక బాధ నాకు చాలా ఎక్కువ ఉంది.
హ్యూమన్ ట్రాఫికింగ్ సహా వేశ్యా వృత్తిలో పట్టుబడిన వారికి ఆవాసం కల్పించడంతో పాటు వారికి అవసరమైన సేవలని అందిస్తున్న ప్రజ్వల సంస్థ సొంత భవనం కట్టుకోవడానికి దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. కాబట్టి ఆ సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ ఈ విషయాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో అనేక మంది వివిధ రకాలుగా ప్రజ్వల సంస్థకు చేయూతను అందించేందుకు ముందుకు వస్తున్నారు. సో ఇది జీర్ణించుకోలేని కఠోరమైన వాస్తవం. ఇదే సమాజంలో మనం అందరం, మీరు మేము అందరం కలిసి బ్రతుకుతున్నాం. అండ్ గత ఎన్నో సంవత్సరాల్లో ఇలాంటి 15,000 మంది మన ఇంటి ఆడపిల్లల్ని రెస్క్యూ హోమ్స్కి తరలించారు. సునీత కృష్ణన్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. డాక్టర్ సునీత కృష్ణన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సమయాన్ని కేటాయించి. మీరు ఇక్కడికి ఢిల్లీకి మధ్య ఎన్నిసార్లు ప్రయాణిస్తున్నారు, మీ కేసు మీరే పోరాడుకుంటూ మాకు తెలిసిన విషయమే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. వారితో పాటు ప్రజ్వల సంస్థలో యాక్టివ్గా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న టీమ్ లీడర్స్ ఇద్దరు, అహ్మద్ అలీ గారు వెల్కమ్ అండి, అలాగే మల్లేష్ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు కథనంలో మీరు చూసిన కొన్ని దృశ్యాలు సునీత కృష్ణన్ గారు అవగాహన కల్పించడానికి నా బంగారు తల్లి అని ఒక చిత్రాన్ని, చలనచిత్రాన్ని నిర్మించారు. అదే ఫిల్మ్కి నేషనల్ అవార్డు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కథనంలోని దృశ్యాలు కొన్ని అవి, కొన్ని వాస్తవ దృశ్యాలు. అండ్ సునీత కృష్ణన్ గారు, ఏం చెప్పాలో ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, వాస్తవ పరిస్థితి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ప్రజ్వల? ప్రజ్వల మన దేశంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. అక్రమక రవాణాను అరికట్టడానికి, అంటే ఎస్పెషలీ ఏ అమ్మాయిలు వేశ్యావృత్తికి, వ్యభిచార కూపానికిలో బాధితులుగా ఉన్నారు, వాళ్ళని రక్షించి వాళ్ళకి ఒక పునరావాసం కల్పించడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ప్రజ్వల. గత లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎన్నో రకాల కష్టాలు మేము చూస్తున్నాం. అంటే ఈ పనిలో పోరాటం చేస్తున్న హాస్టిలిటీ, అంటే అంటే అది రోజుకి మనకి జనం చీత్కారాలు, ఏంటి రిజెక్షన్ అట్ వేరియస్ లెవెల్స్. అబ్సల్యూట్లీ, ఎందుకంటే మేము ఒక వ్యవస్థీకృతం నేరం అగేన్స్ట్ పనిచేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరికి ఇబ్బంది ఇస్తున్నాం, బ్రోకర్లు కానీ సెటానీలు కానీ, ఈ వ్యభిచార కూపం నడిపించే యూనో ఆర్గనైజర్స్ వాళ్ళకి డైరెక్ట్గా హర్ట్ చేస్తున్నాము. వాళ్ళ మమ్మల్ని అగేన్స్ట్ ఎలాగన్నా ఉన్నారు, వాళ్ళు ఎలాగన్నా మాకు దుష్మన్గా బిగినింగ్ నుంచి ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకిన్న పెద్ద ప్రాబ్లం సమాజం, సమాజం మన గురించి యూనో చేస్తున్న ఒక ఆలోచన పద్ధతి. అంటే మలాంటి మనుషులకి పెద్ద అవార్డులు ఇవ్వడము, గార్లెన్స్ పెట్టడానికి చాలామంది వస్తారు, బట్ గ్రౌండ్ లెవెల్లో మనకి ప్రతి నిమిషం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అంటే సో మచ్ సో దాట్ నా దగ్గర వస్తున్న పాప, ఆమె ఆల్రెడీ ఒక స్టిగ్మటైజ్డ్, బట్ నా పేర్లో కూడా స్టిగ్మా ఉంది. అంటే ప్రజ్వల నుంచి వచ్చినావా అంటే నీకు స్కూల్లో అడ్మిషన్ దొరకదు, అలాంటి కూడా పరిస్థితి. ఇప్పుడు ఎలాగా అవుతుందంటే, గత 6-7 మంత్స్ నుంచి మన మీద బికాస్ ఆఫ్ మై షేమ్ ద రేపిస్ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్లో నేను రేపిస్ట్ని మొత్తం ఎక్స్పోజ్ చేసినాను. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఆ ఘటన ఎలాగ జరిగింది. యాక్చువల్ రేప్న వీడియో చేసి వాట్సాప్లో సర్క్యులేషన్ చేయడం జరిగింది. సో నేను అనుకున్నాను వీళ్ళ అమ్మాయిలను ఇలాగ హ్యూమిలేట్ చేస్తున్నారంటే వీళ్ళని కూడా మనం హ్యూమిలేట్ చేయొచ్చు. వాళ్ళ ఫొటోస్ తీసుకొని అది నేను షేమ్ ద రేపిస్ క్యాంపెయిన్ నుంచి, దాని తర్వాత ప్రజలు మన పట్ల ఉన్న ఆలోచన ఇంకా వర్స్ట్ అయింది. సో ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే, ల్యాండ్ లార్డ్స్ మన మన రెంట్ని డబుల్ చేయడం, మన కాలనీలో ఉంటే కుటుంబాలు ఉండే కాలనీ ఇది కాబట్టి మీరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాదని ముద్ర వేసేస్తారు కాబట్టి, అండ్ మా ఏరియా బద్నాం అవుతుంది, మీ వల్ల మా ఏరియా బద్నాం అవుతుంది. మరి దాన్న బెస్ట్ వే ఎలాగంటే, మీరు వెళ్ళిపో అని చెప్పడానికి బెస్ట్ విధానం ఎలాగంటే రెంట్ డబుల్ చేయడము, నీళ్ళు కట్ చేయడము, అంటే నానా రకమైన యూనో రిజెక్షన్, హాస్టిలిటీ. అంటే మన అక్కడ నడవడానికి కూడా వీలు కావటం లేదు, అట్లాంటి పరిస్థితి. మరికొంత మాట్లాడదాము సునీత గారు. అండ్ ఈరోజు విచిత్రం ఏంటంటే, మనం విశేషం విచిత్రం కాదు, బోనాలు జరుపుకుంటున్నాం. అమ్మవారిని కొలిచే దేశం మనది, అమ్మవారికి మనం అన్ని అర్పించుకుంటాం, కానీ మన ఆడపిల్లలకి ఇంత కష్టం వచ్చినప్పుడు స్పందించే మనసు ఉందా, మాట సాయం కానీ మరే విధంగానైనా మీరు సాయపడాలంటే 0402331079 ఇది మా నంబర్. మళ్ళీ నోట్ చేసుకోండి, రెండో నెంబర్ ఇస్తున్నాం 2331-0680 మా స్క్రీన్పై కూడా ఫ్లాష్ చేయబోతున్నాం. మీరు ఏ విధంగా సహాయపడవచ్చో కూడా మేము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో పాటు స్క్రీన్పై చూపించబోతున్నాం. అండ్ గ్రౌండ్ లెవెల్లో మొన్నటికి మొన్న అంటే ఇటీవల కాలంలో మీరు వెళ్ళి 1400 అమ్మాయిలు రెస్క్యూ చేశారా?
64 మంది అమ్మాయిని మీరు నరక కూపంలోంచి బయటకు తీసుకొచ్చారు, అంటే వ్యభిచార కూపంలోంచి బయటకు తీసుకొచ్చారు. అవును మేడం, కొంచెం వివరాలు పంచుకోండి, ఎందుకంటే ఇది రియాలిటీ, మన మధ్య జరుగుతుందన్న విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు మన రీసెంట్గా ఏంటంటే జూలై మంత్లో మన సిఐడి ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ప్రజ్వల మెయిన్గా ఒక ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రపూర్, మహారాష్ట్రలోని చంద్రపూర్ ఏరియాలో ఒక రెడ్ లైట్ ఏరియా పైన మేము రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేసి అరౌండ్ 64 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. ఇంట్లో ఇంపార్టెంట్గా సప్న మలేష్ చెప్పే టైంలో ఇంకొక మాట నేను చెప్పాలి. చెప్పండి. తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉంది. చంద్రపూర్ మహారాష్ట్రలో మలేష్ గారు మరి అలీ కూడా ముందు వెళ్ళి వచ్చినారు. మొత్తానికి టోటల్ రెడ్ లైట్ ఏరియా తెలుగు అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు మోర్ దెన్ 95% తెలుగు అమ్మాయిలు కనిపించారు అక్కడ మీరు. అండ్ ఏం చెప్పాలి, ఇక్కడ మనకి రెస్క్యూ హోమ్ కూడా లేదు, ఎమర్జెన్సీ షెల్టర్ అసలు లేదు, ఏం లేదు. వీళ్ళని ఎవరు రక్షిస్తారు, ఎక్కడ తరలించాలో కూడా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మెకానిజం కూడా క్రియేట్ చేయలేదు ఈ పిల్లల్ని వాపస్ తీసుకొని ఎక్కడ పెట్టాలి. వాళ్ళు సెన్సిటివ్ గా లేదంటారా, రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవాలు తెలియకుండా ఉన్నారా, లేకపోతే తెలిసి కూడా వాళ్ళు స్పందించట్లేదంటారా మలేష్ గారు? ఇది అంటే ఇట్స్ నాట్ టు క్రిటిసైజ్ బట్ టు జస్ట్ కమ్ టు టర్మ్స్ విత్ ఫ్యాక్ట్స్. వాస్తవాలు తెలుసు మేడం, ఎందుకంటే రెస్క్యూ చేసినప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళది ఇమీడియట్ గా అక్కడనే వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైతే రెస్క్యూ అయిపోగానే ఎమ్మటే మాట్లాడే ప్రాసెస్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళ విషయాలు మొత్తం చెప్తారు. వాళ్ళందరూ కూడా వి బిలాంగ్, మేము ఇక్కడ నుంచి వచ్చినామండి, పలానా తెలంగాణలోని పర్టికులర్ ఆదిలాబాద్ అని, నిజామాబాద్ అని, వరంగల్, ఖమ్మం, ఎక్కడైతే మేము మన్నా చేసిన ఒక 64 మోర్ దెన్ 95% అంటే 95% మంది మన బోత్ తెలంగాణ ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. ఎందుకంటే అందరికీ తెలుసు, స్టాటిస్టిక్స్ కూడా తెలుసు, ఎట్లా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ ప్లేస్ మన బోత్ తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నవారని కూడా అందరికీ గవర్నమెంట్ కూడా తెలుసు. తెలిసి కూడా మనకి రెస్క్యూ హోమ్ లేదు. ఇప్పుడు ఉన్న హోమ్కి మీకు కష్టం వచ్చి ఇక్కడ చార్మినార్లోని మీ ఎమర్జెన్సీ షెల్టర్ ఏదైతే ఉందో దానికి కష్టం వచ్చిన మాట అందరికీ తెలిసిందే. తెలియాలి కూడా, బికాస్ అక్కడ నుంచి మీరు కొత్త భవనం నిర్మించుకోవాలి, ఈ అమ్మాయిలకి ఒక షెల్టర్ కల్పించాలి. అహ్మద్ అలీ గారు, మీరు చూసిన కొన్ని కఠోరమైన వాస్తవాలు. నేను దాదాపు చాలా వరకు ఈ వ్యభిచార గృహాలు సంబంధించినటువంటి దాంట్లో రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో ముంబైలో కానివ్వండి, పూనా కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని చంద్రపూర్, వని, సమ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇప్పుడు రెస్క్యూ పోయినప్పుడు కూడా ఎక్కువ శాతం తెలుగు అమ్మాయిలు మనకు కనపడతా ఉంటారు. చాలా, అది ఆల్రెడీ చెప్పారు మల్లేష్ గారు, చాలా వింటుంటే అంటే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డైజెస్ట్. కానీ మన మన ఇళ్లలో, మన సొసైటీలో తిరుగుతున్న అమ్మాయిలు వీళ్ళు కిడ్నాప్ అయిపోతారో, లేకపోతే వాళ్ళని ఎలా ట్రాఫిక్ చేస్తారో, వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుందో. సో వీళ్ళందరినీ క్షమించాలి అహ్మద్ అలీ గారు, మనకు కాలర్స్ ఆల్రెడీ కాల్ చేస్తున్నారు. స్నేహలత గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్నేహలత గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, చెప్పండి స్నేహలత గారు. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను అండి. ఓకే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను ప్రజ్వల. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి, వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిని మనిషి, మనం ఎవరైతే ఉన్నామో ఒక దృష్టి నుంచి మాత్రమే చూస్తామండి. ఎందుకంటే నేను ఒక విమెన్ ట్రాఫికింగ్ సంబంధించి ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో దీనికి సంబంధించి క్లాసెస్ కోసం వెళ్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ వ్యవస్థ కూడా ఎలా ఉందంటే, ఇలాంటి క్లాసెస్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనకి ఎందుకు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మనం చెప్పి చేసేది ఏముంది, ఇప్పుడు దీని గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ సైన్స్ ఇది ఇంపార్టెంట్ అంతేగాని, ఒక ఆడపిల్లకు కానీ ఒక మగపిల్లకు కానీ ఎలా ఉండాలి అని మనం చెప్పడానికి అవకాశం కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వట్లేదు. అండ్ ఈ దీని ఈ స్వచ్ఛంద సంస్థలు ఇవైతే ఏవైతే ఉన్నాయో, కొన్ని నిజంగా వర్క్ చేస్తున్నాయి, కొన్ని ఫాల్స్ గా వర్క్ చేస్తున్నాయండి. ఎందుకంటే ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు చెప్తున్నారు స్కూల్స్ లో అవగాహన అండి, ఇది ప్రవర్తన లోపం కాదు కదండి, ఇట్స్ అ క్రైమ్. క్రైమ్ లో ఇప్పుడు మనం ఎలా ఉందంటే, బతకడానికి ఎలా మనని కాపాడుకోవాలి, ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళని ఎలా తరలిస్తున్నారు, చూస్తూ చూస్తూ వాళ్ళపై ఎన్ని అకృత్యాలు జరుగుతుంటే మనం మౌన సాక్షులుగా ఉంటున్నాం, ఇంతకంటే క్రైమ్ ఉంటుందా చెప్పండి? ఇక్కడ ఏ లెవెల్ లో అవగాహన కల్పిస్తే వస్తుందంటారు సార్? మ్యామ్, ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పింది ఎంత వాస్తవం ఉందో, మేము కూడా ఏం చెప్తున్నామంటే, మాకు చిన్న ఇప్పుడు ఎవరమైతే మేము స్వచ్ఛందంగా, మేము ఎవరమైతే ఇప్పుడు ఈ ప్రజల కానీ ఈ ప్రజల సంస్థ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా కూడా ఒక ఆడపిల్ల వెళ్ళి ఒక అవగాహన ఇస్తుంది, తీసుకుందామని చెప్పి ఏ ప్రభుత్వము కోరుకోవట్లేదండి. ఇప్పుడు మేము ఎన్నో సార్లు మేము ఎన్నో పిటిషన్స్ వేసుకున్నాము, మేము గవర్నమెంట్ కి చెప్పాము, ఏమంటే దీనికోసం ఒక స్పెషల్ గా ఒక సంస్థను ఏర్పాటు చేయండి, ఒక గవర్నమెంట్ నుంచి ఒక హోమ్ రెస్క్యూ టీమ్ ఇవ్వమని.
రైట్ స్నేహత గారు, ధన్యవాదాలు మా కష్టాన్ని మీరు కూడా పంచుకున్నందుకు. షీఈస్ ఆల్సో ఫేసింగ్ ది సేమ్ అబ్సల్యూట్లీ. అండ్ యు నో వాట్ స్నేహత గారు చెప్పిన ఒక మాట చాలా ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, సమస్య ఎంత తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్క రెడ్ లైట్ ఏరియా ఇండియాలో వెళ్తే మీరు తెలుగు అమ్మాయిలనే కనిపిస్తారు. బట్ ప్రజలకు కూడా ఈ విషయం వినడానికి కూడా ఓపిక లేదు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ మేనేజ్మెంట్స్ ఈ విషయం గురించి ఏదైనా మనం తెలియచేయడానికి పిల్లల దగ్గర వస్తే ఎందుకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటం? సో ఎవ్రీబడి వాంట్స్ టు హైడ్ ఇట్ అండర్ ద కార్పెట్ అన్నమాట. అంటే డినైల్ చేసి ఇది లేదండి మాకు తెలియదండి, ఎందుకంటే నా బిడ్డకి కాలేదు చిదిగిపోయిన మొగ్గలు. అంటే 8 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లల్ని కూడా మీరు రెస్క్యూ చేశారు, ఎలా మనసు వస్తుంది వాళ్ళపై అసలు? అంటే అంత విధమైన వాళ్ళందరూ కేవలం డబ్బు సంపాదించాలనే ఒక ఇంటెన్షన్ తో ఒక గ్రూప్ ఆఫ్ అంటే ముఠాలు ముఠాలుగా ఏర్పడి, అంటే మనకు సోర్స్ అంటే ఎక్కడైతే తీసుకొని వెళ్ళాలో అక్కడి నుండి ఫ్రమ్ వ్యభిచార గృహం దాకా తరలించడానికి ఒక ముఠాన్ని కాకుండా దీంట్లో 4-5 ముఠాల చేతులు ఉంటాయి అన్నమాట. ఒక చోట నుండి ఇంకోళ్ళు కప్పచెప్పడం, వాళ్ళు ఇంకొకళ్ళు కప్పచెప్పడం, చివరికి వాళ్ళు వ్యభిచార గృహాల దాకా వెళ్ళడం జరుగుతుంది. వన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళని బయట ప్రపంచానికి ఎలాంటి కమ్యూనికేషన్ అంటే ఎలాంటి ఇది లేకుండా కట్ చేసేస్తారు, అంటే ఒక రూమ్లో వేసి బంధించడం జరుగుతుంది. వాళ్ళకి అనేక విధమైన అడిక్షన్స్కి గురి అంటే వాళ్ళకి అలవాటు పడేలాగా వాళ్ళని అంటే ఫస్ట్లో ఏది కూడా వాళ్ళు చిన్న అంటే తీసుకెళ్లేదాకా వాళ్ళని చాలా ప్రేమగా తీసుకెళ్తారు. వన్స్ ఒకసారి రీచ్ అయిన తర్వాత వాళ్ళని ఇంకా చిత్రహింసలు గురి చేస్తారు. ఇప్పుడు ఇది వేసుకో, నువ్వు చిన్న బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు కస్టమర్స్ వస్తారు, మీరు వెళ్ళాలి. అంటే ఆమె అసలు ఒక ప్లేస్ ఇప్పుడు కూడా ఇంటి దాటి బయట వెళ్ళిన అమ్మాయి సడన్గా ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరో ఏదో చేయాలి అంటే ఆమెకి చేయటం నేను చేయను అంటారు, చేయను అని ఎప్పుడైతే అంటారో ఆమె మీద హింసించడం గురి చేస్తారు. కొంతమంది మేము విన్న మీరు చెప్పిన కేస్ స్టడీస్ వింటూ ఉంటే అంటే బ్లేడ్ గాట్లతోటి ఇంకా అసలు బ్లేడ్ బెల్ట్ తోటి కొట్టడము, సిగరెట్స్ తోటి బర్న్ చేయడము. ఒక చిన్న పాప చెప్పింది మాకి దట్ ఒకే రూమ్లో స్నేక్ తోటి కూర్చోబెట్టారు ఆమెన టిల్ షీ సెడ్ భయపడడానికి, నువ్వు ఇది చేయాలి, ఇన్ని మందితోటి నువ్వు పడుకోవాలి. అంటే యూజువలీ రెడ్ లైట్ ఏరియాస్లో టార్గెట్ పెడతారు రోజుకి నువ్వు ఇన్ని మందితోటి పడుకోవాలని. సో అది చేయలేదంటే ఇన్ని రకాల చిత్రహింస. ఎంత ఎంత దారుణం, ఎంత ఘోరం ఇది. అంటే ఇంత జరుగుతుంటే ఎంత దురదృష్టకరం మనకి ఇక్కడ. అంటే ఒక మెకానిజం వీడని రెస్క్యూ చేసి రీహాబిలిటేట్ చేసి తరలించడానికి లేకపోవడం అనేది. మనసున్న వాళ్ళు దయచేసి స్పందించండి, మాకు ఫోన్ చేయండి 0402331079 లేదా 0402331068. మీరు కాల్ చేస్తే వెంటనే మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీరు ఏమైనా ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే చేయగలిగితే దయచేసి మీ ఆర్థిక సహాయాన్ని ప్రజలకి చేయండి. ప్రస్తుతం ప్రోటెక్ కంపెనీ నుంచి దివ్య గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దివ్య అండ్ రాజ్, గుడ్ మార్నింగ్ దివ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. షూర్ అండి, దిస్ ఇస్ అ గ్రేట్ కాజ్. ఐ వాజ్ యాక్చువల్లీ ఫార్వర్డ్ టు దిస్ మెసేజ్ టు అ ఫ్రెండ్ అండి, అండ్ ఐ యాక్చువల్లీ రెడ్ అబౌట్ ఇట్ ఆన్లైన్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ కాజ్ అండ్ ఐ వాజ్ రియలీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. సో నేను యాక్చువల్లీ ఐ ఫార్వర్డెడ్ ద మెసేజ్ ఓవర్ టు అవర్ ఎంప్లాయీస్ ఇన్ ద యుఎస్ అండ్ కలెక్టివ్లీ వీ టిల్ నౌ వీ హ్యావ్ అబౌట్ 10,70,000 that we'd like to donate to this organization. Can you please repeat that, Divya Garu, can you please repeat that? It's 10,70,000 Andy, and this is from all of us in Protec, not just the both of us. And we really appreciate what you do, Andy, you and your team. And I personally, I have a daughter, Andy, so it's very close to my heart, and I can imagine, you know, girls going through this. So thank you so much for working. Divya garu, we are really really moved by your gesture. We thank are you. Touched in our hearts, you know, the way you have called and responded and the kind of help you're offering today. Divya, thank you so much. It's so heartwarming to know that there are people who believe in our cause and who are standing by our cause. I can't tell you how touching this moment is for me at this moment, because we face so much of hostility and rejection every day in our life, and to have somebody like you to say that we are doing it rightly and we are doing the right thing, thank you so much. On sure, behalf of all my daughters, I want to thank you for your gesture. I am speechless. Divya garu and Raj Protec company tarafuna 10 lakhala viralani prajwala kosam ippude prakatincharu. Manasuna vaallu enti icharu anadi mukhyam kaadu, 1 rupayi kavachchu, మంచి మాట సాయం కావచ్చు, కానీ స్పందన ముఖ్యం. కాబట్టి దయచేసి ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ మేము ఫ్లాష్ చేస్తూ ఉంటాం స్క్రీన్పై. చిన్న విరామం తర్వాత వెంటనే తిరిగి వస్తాం, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. స్టే ట్యూన్.